Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫిరాయింపులతో వైసీపీకి నో ఫికర్, జంపింగ్లు ఆ ఇద్దరితోనే సరి. వైసీపీకి రాజ్యసభ సభ్యులు టెన్షన్ పెడుతున్నారు. ఆ పార్టీకి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. లోక్సభ సభ్యులైతే 2014 నుంచి 2019 మధ్యలో ఏకంగా 4 మారి వైసీపీని పరేషాన్ చేశారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా 23 మంది దాకా గోడ దూకారు. ఇక పెద్దల సభలో అంటే ఆనాడు వైసీపీకి తక్కువ మందే ఉండడం ఇతర పార్టీలకు అవసరం లేకపోవడంతో సేఫ్ అయింది. ఇప్పుడు సీన్ అలా లేదు. టీడీపీకి రాజ్యసభలో ఒక ఎంపీ కూడా లేరు. ఆ పార్టీ పుట్టాక 0 అయింది ఇప్పుడే. దాంతో చరిత్ర కలిగిన టీడీపీ దీనిని అసలు తట్టుకోలేకపోతోంది. మరోవైపు చూస్తే బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ ఉన్నా ఇంకా అదనపు సభ్యులు కలిస్తే ఎన్డీఏ మిత్రుల మీద నుంచి కొంత ఆధారపడడం తగ్గుతుందని ఆలోచిస్తోంది. జనసేన చూస్తే లోక్సభ అసెంబ్లీ శాసనమండలిలో ప్రాతినిధ్యం సంపాదించింది. ఇక మిగిలింది రాజ్యసభ. ధర్మంగా కూర్చుంటే 2026 వరకు ఖాళీ అయ్యే సీన్ లేదు. ఇప్పుడు వైసీపీని ఆకట్టుకుంటే తమ వారిని వెనువెంటనే రాజ్యసభకు పంపించుకోవచ్చు. అక్కడ తమ కోసమే రిజర్వ్ చేసిన కేంద్ర మంత్రి పదవిని కూడా పొందవచ్చు. ఇలా టీడీపీ కూటమిలోని 3 పార్టీలు తమ అవసరాలను బేరీజు వేసుకుంటూ వైసీపీని టార్గెట్ చేయడంతో ఫ్యాన్ పార్టీ సతమతమవుతోంది. అసలే అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయంతో ఏం చేయాలో తెలియక తికమకపడుతున్న వైసీపీకి ఇప్పుడు ఈ గోడ దూకుళ్లు కలవరం పెంచుతున్నాయి. నిన్నటికి నిన్న వైసీపీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు రాజీనామా చేశారు. అలా షాక్ తినిపించారు. ఇక టీడీపీ నుంచే వచ్చిన వేదా మస్తానరావు సంగతి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజ్యసభలో మిగిలిన 9 మందిలో ఎవరు ఏవైపు ఉంటారన్నది బీపీని పెంచుతోంది. వైసీపీలోనే ఉంటామని విజయసాయిరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. వైవి సుబ్బారెడ్డి ఎటు జగన్ బాబాయ్ కాబట్టి ఆయన గురించి చింతించాల్సింది లేదు. ఇద్దరు కాకుండా ఇంకా ఎవరు నమ్మకస్తులు అంటే కడప జిల్లాకు చెందిన మేడ రఘునాథరెడ్డి. తాను వైసీపీలోనే ఉంటానని ఒక గంభీరమైన ప్రకటన చేశారు. వదంతులను నమ్మవద్దని కోరారు. అదేవిధంగా చూస్తే కనుక మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తాను హానెస్టీ కలిగిన నేతను అని చెప్పుకున్నారు. జగన్తోనే తన ప్రయాణమని ఖచ్చితంగా చెప్పేశారు. రాజకీయాలలో పార్టీలు మారడం అంటే విలువలు కోల్పోవడమే అని కూడా చెప్పారు. సో ఈ ఇద్దరు కూడా గ్యారంటీ అని వైసీపీ లెక్క వేసుకుంటోంది. అదేవిధంగా జగన్ కేసులు చూసే లాయర్ నిరంజన్ రెడ్డికి ఈ ఫిరాయింపులు అవసరం లేదని అంటున్నారు. ఆయన పెద్దల సభకు వెళ్లాలనే కోరికతో ఉంటే దానిని జగన్ తీర్చారని, అందువల్ల ఆయన తన పదవీ కాలం హ్యాపీగా కంప్లీట్ చేస్తారని అంటున్నారు. గుజరాత్కి చెందిన పరిమళ్ నత్వాని కేంద్ర బీజేపీ పెద్దలకు సన్నిహితుడు. ఆయన పార్టీ మారి రావాల్సినది లేదు. ఎక్కడ ఉన్నా శ్రేయోభిలాష్ కాబట్టి ఆయన ఇప్పుడు అర్జెంటుగా రాజీనామా చేసి రారు అని అంటున్నారు. అలాగే మరో కీలక నేత ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్య, ఆయన వైసీపీలో అతి ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన మీద ప్రచారం గట్టిగా సాగినా తాను వైసీపీకి బద్ధుడను అని చెప్పేశారని టాక్. సో ఆ ఎంపీ కూడా వైసీపీలోనే అని అంటున్నారు. అయితే మరో ఇద్దరు ఎంపీల విషయంలో మాత్రం డౌట్ అనుమానాలు పెరిగిపోతున్నాయట. ఆ ఇద్దరే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబురావు, అలాగే తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య. గొల్ల బాబురావు అయితే కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనను వైఎస్ఆర్ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. ఆయనకు విస్తరణలో మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. అప్పట్లో ఆయన ఎంత గొడవ చేయాలో అంతా చేశారు. ఆ తర్వాత సర్దుకున్నారు. ఇక 2024 ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టారు. రాజ్యసభ ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అయినా ఇక్కడితో తన రాజకీయ జీవితం ఆగిపోతుందని ఆయనకు తెలుసు. దాంతో ఏమైనా ఆఫర్లు ఉంటే ఆయన గోడ దూకడం ఖాయమని అంటున్నారు. ఆయన నుంచి పార్టీ మారును అని స్టేట్మెంట్ రావడం లేదని అంటున్నారు. అలాగే ఎక్కడో తెలంగాణకు చెందిన బీసీ నేత కృష్ణయ్యకు పదవి ఇచ్చారు. అప్పట్లో అది వివాదంగా కొంత పార్టీలో మారింది. అయితే ఆయన కూడా ఊగిసలాడుతున్నారని అంటున్నారు. ఆయన టీడీపీలో మొదటి ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది వైసీపీకి షాక్ అవుతుందని అంటున్నారు. ఇలా వైసీపీ పార్టీలో చేసుకున్న పోస్ట్ మార్టంలో 7 ఎంపీలు కన్ఫర్మ్ అని తేల్చుకుందట.